తెలుగుదేశం పార్టీకి కీలకంగా వ్యవహరించే పరిటాల కుటుంబానికి షాక్ తగిలింది. ఓటమి ఎరుగని పరిటాల కుటుంబానికి ఈ మధ్య టైం అస్సలు బాగోలేనట్లుంది. ఇటీవల ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ సొంత నియోజకవర్గం రాప్తాడు నుండి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అంతేకాదు, నియోజకవర్గంలో అనంతపూర్ జిల్లాలో పరిటాల కుటుంబానికి ప్రస్తుతం కష్టకాలం నడుస్తుంది. అనేక ఏళ్లుగా పరిటాల కుటుంబం వెంట నడుస్తున్న నేతలు ఇప్పుడు క్రమంగా వారికి దూరమవుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైఖరి తెలుగుదేశం పార్టీ కంటే పరిటాల కుటుంబానికే భారీగా షాక్ తగిలినట్టుంది. శాసనసభ మండలిలో ఆమె తెలుగుదేశం పార్టీ విప్ను ధిక్కరించి మరీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. త్వరలోనే ఆమె వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. అయితే పోతుల సునీత ఇలా పార్టీకి వ్యతిరేకంగా మారుతారని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే పోతుల దంపతులు పరిటాల కుటుంబానికి చాలా సన్నిహితులు. వాస్తవానికి వీరిది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. పోతుల సునీత భర్త పోతుల సురేష్ ఆర్ఎసీలో నక్సలైట్లతో పనిచేసిన ఆయన మాజీ మంత్రి పరిటాల రవికి సన్నిహితుడు. పరిటాల రవి బతుకున్నప్పుడు కుడుభుజంలా మెలిగారు. అయితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. పోతుల సురేష్ చాలా కాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 2004లో పోతుల సురేష్ పరిటాల రవి సహకారంతోనే తన భార్య పోతుల సునీతను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. అనంతపూర్ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయించాలనుకున్నారు. కానీ చంద్రబాబు ఆమెకు మహబూబ్నగర్ జిల్లాలోని అల్లంపూర్ టికెట్ను ఇవ్వగా ఆమె అక్కడ ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఆమెకు టీడీపీ మళ్ళీ ప్రకాశం జిల్లా చీరాల టికెట్ ఇవ్వగా ఓడిపోయారు. అయినా ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. పోతుల సునీతకు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్సీ పదవి దక్కడానికి కారణం పరిటాల కుటుంబమే. కానీ అనూహ్యంగా పరిటాల కుటుంబానికి షాక్ ఇస్తూ పోతుల సునీత వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఇక పరిటాల రవికి సన్నిహితుడిగా పేరున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పి జగన్కు జే కొట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఒకప్పుడు పరిటాల రవికి దగ్గర వ్యక్తులు ఇప్పుడు పరిటాల కుటుంబానికి దూరమవుతున్నారు. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆన్ ది యూట్యూబ్ యాప్ అండ్ నెవర్ మిస్ అనదర్ అప్డేట్.